असोसिएशन ऑफ इंडिया विशाखपट्नम आध्वर्यंलो ई नेल 16 17 18 तेदील्लो गाजिराजु प्यालेस वद्द ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతో మెటీరియల్స్ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మరి బిల్డింగ్ కట్టుకున్న సామాన్యుడు ఈరోజు బిల్డింగ్ కట్టుకోవాలంటే మరి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేము ఎక్స్పో ద్వారా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది 3 డేస్. మరి దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అధిక రేట్లు ఉన్నాయి. కానీ మేము ఏదైతే ఈ కాంట్రాక్ట్స్ అందరూ కూడా హోల్సేల్ రోడ్ల రూపంలో అంటే సుమారు 10% బయటకన్నా మార్కెట్ రేట్ కన్నా 10% తక్కువగా మరి మెటీరియల్ వస్తుంది కాబట్టి మరి సామాన్యులందరూ కూడా వచ్చి దాని ఎక్స్పో ద్వారా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి లేటెస్ట్ టెక్నాలజీ మరి ఈరోజు మరి చాలామంది ఇళ్ళకి ఏదైతే ఉన్నాయో సెదలు ఎక్కువ పడుతున్నాయి. మరి ఆ సెదలు కూడా ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా పైప్ రూపంలో ఇస్తే పెట్టి మరి హోల్స్ పెట్టుకోవాల్సిన ప్రతి 5-6 సంవత్సరాలకు కూడా సామాన్యుడు ఇల్లుకు హోల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని దీనికి మరి ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడివారి అమర్నాథ్ గారు మినిస్టర్ గారు కూడా విచ్చేయడం జరుగుతుంది. బుడి ముత్యాల నాయుడు గారు మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం వినియోగించుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా సిటీస్ లో విశాఖపట్నం పేరెందుకు విశాఖపట్నంలో 16, 17, 18 తారీఖులో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాంటెక్స్ ఎక్స్పో అని ఒక దాన్ని బ్రహ్మాండంగా ప్రారంభిస్తున్నాం. ఈ ఎక్స్పో యొక్క ఉత్తరం ఏంటంటే మామూలు సాధారణంగా ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ వరకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సామాగ్రి దీంట్లో పెడుతుంది. ఒక టన్ను స్టీల్ కొనాలన్నా 1000 టన్నుల స్టీల్ కొనాలన్నా కూడా మీకు దీంట్లో బెనిఫిట్ ఏర్పడుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో వాటర్ ప్రూఫింగ్ కానీ అదేవిధంగా పెస్ట్ కంట్రోల్ కానీ లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో తీసుకొచ్చి దీన్ని మంచి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఉపయోగపడే విధంగా మేము ఫాలో చేస్తున్నాం. దీనివల్ల చాలా మందికి పర్సనల్ బెనిఫిట్ ఉంది కాబట్టి దీన్ని వాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని మనసా వాచ్యాకరణ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జాతీయ పూర్వ జాతీయ అధ్యక్షులు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాలైన ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏంటంటే ఎడ్యుకేట్ అవడానికి అవకాశం ఉంది. కొత్త వాళ్ళు ఇప్పుడు మీకు కొత్త కొత్త ప్రోడక్ట్స్ గురించి అవగాహన ఆ కర్ణాటకలో వాళ్ళకి పర్మనెంట్ మనం ఎలా వాడుకోవాలి దానికోసం ఏర్పాటు చేస్తాం. దీనివల్ల చాలా మంది సామాన్యులకు కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అవగాహన దీనివల్ల ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి చాలా మంది ఉంది. కన్స్ట్రక్షన్ కాని వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా రాదు. ఈ ఎక్స్పో ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే కరోనా వల్ల సివిల్ ఇండస్ట్రీ మొత్తం అదలాకపోయిపోయింది. ఈ ఎక్స్పో ద్వారా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ మెటీరియల్స్ కన్స్ట్రక్షన్స్ అప్గ్రేడెడ్స్ ఏమొచ్చినాయో ఎక్విప్మెంట్ లెస్ మ్యాన్ పవర్ తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్విప్మెంట్ ద్వారా పనిచేయడం ఈ ఎక్స్పో ద్వారా మేము ప్రజలకు తెలియపరుస్తున్నాము. ఈ ఎక్స్పో 16, 17, 18 తారీఖులో గాజిరాజు ప్యాలెస్ ఎంబీపీలో జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా గుడివాడ అమర్నాథ్ గారిని 16 తారీఖు 10 గంటల ముందు నుంచో ప్రారంభం ఆదివారం రోజు సెండాఫ్ గా డిప్యూటీ సీఎం గుడి ముత్యాలనాయుడు గారిని ఆహ్వానం జరిగింది. అలానే మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారిని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారిని ఆహ్వానించడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, బాంబే నుంచి మేజర్ కంపెనీలు వస్తున్నాయి. ఈ మేజర్ కంపెనీలో స్టీల్ ఇండస్ట్రీస్, ఏసీసీ ఎక్విప్మెంట్స్ ఈ కంపెనీలన్నీ. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.